సో గణపతి నిమజ్జనంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఎందుకు చేస్తారో ఒకసారి వివరిస్తారా? పూజ చేయటంలో పవిత్రత ఉన్నది. గణపతిని ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేశాము. ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైన పూలని, పత్రిని, ఫలాలని తీసుకొచ్చి గణపతిని ఆరాధన చేస్తాం. పుష్పాలతో పూజ చేస్తాం, పత్రితో పూజ చేస్తాం. అలాగే మనకి ఈ కాలంలో ఈ ఋతువులో దొరుకుతున్నటువంటి ఫలాలతో నైవేద్యం చేస్తాం. అనేక పిండి వంటలతో పూజ చేస్తాం. దీంతో పాటుగా ఈ పూజ చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందాన్ని పొంది 11 రోజులో, 16 రోజులో, లేదంటే 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 1 రోజు, ఈ విధంగా నవరాత్రులు కానీ, పంచరాత్రులు కానీ, త్రిరాత్రులు కానీ, ఏకరాత్రి కానీ గణపతిని ఆరాధించిన తర్వాత ఉద్వాసన చెప్తాం. ఆ దేవతా ప్రతిమని ఉద్వాసన చెప్పిన తర్వాత తొక్కకూడదు, నిమజ్జనం చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, అక్కడ ఎక్కడా కూడా మనం మట్టి తీసుకొచ్చి అమ్మవారి యొక్క విగ్రహం చేసే పరిస్థితి చెప్పలేదు ఎక్కడ. అలాగే శ్రీరామ కళ్యాణం చేశాం, అక్కడెక్కడ విగ్రహాన్ని నిర్మించే ప్రయత్నం చెప్పాల. ఇక్కడ మాత్రం ప్రకృతిలో ఉన్నటువంటి మనం జీవించడానికి మూలమైనటువంటి మన శరీరానికి, పాంచభౌతిక శరీరానికి అతి ముఖ్యమైనటువంటి ఆ పృథ్వీ స్వరూపాన్ని తీసుకుంటాం గణపతిగా. ఇదే ప్రకృతి స్వరూపం. ప్రకృతిలోంచి తీసుకున్నటువంటి ఆ మృణ్మయాన్ని, ఆ మట్టిని గణపతిగా మలచి పూజ చేసి మళ్ళీ ప్రకృతిలో మమేకం చేస్తున్నాం. ఎక్కడి నుంచి అయితే ఆ రేగడ మట్టిని మనం సేకరించామో మళ్ళీ అక్కడే కలపమని శాస్త్రం. ఏ నదిలోంచి మట్టిని తీసుకొని చేశావో, ఏ చెరువులోంచి మట్టిని తీసుకొని చేశావో, అదే చెరువులో ఎక్కడైతే తీసుకొచ్చావో తీసుకొచ్చిన స్థలంలోనే మళ్ళీ దాన్ని కలిపివేయాలి. ఎందుకు కలపాలి అంటే అందులో 2 సంకేతాలు ఉన్నాయి. మనం కూడా జీవించి మన కోరికలన్నీ తీర్చుకొని మన ఆశయాలన్నీ నెరవేరిన తర్వాత, వృద్ధులమైన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం కూడా ఈ మట్టిలో కలిసిపోతామని చెప్పే సంకేతం ఒకటి. పాంచభౌతిక దేహానికి ప్రతీకగా ఆ మృణ్మయ గణపతిని మనం చేసి ఆరాధించి, ఇదిగో నీవు ఎలాగైతే ఈ ప్రకృతిలోంచి వచ్చి ప్రకృతిలోనే కలిసిపోతున్నావో అలాగే ఈ జీవ చైతన్య శక్తితో కూడినటువంటి ఈ దైవం కూడా ఈ ప్రకృతిలోంచే వస్తోంది, ప్రకృతిలోనే ఉన్నది. ఈ పాంచభౌతిక స్వరూపంగా భాసిల్లుతున్నటువంటి ఈ పృథ్వీ మండలంలోనే నీవు మళ్ళీ మమేకం చేస్తున్నావు, మమేకం చెయ్యాలి అనే ఇంకొక సంకేతం. అక్కడ వేదాంతం ఉంది, వైరాగ్యం ఉంది, ఆనందం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ కలపటంలో ఆ రూపాన్ని తీసుకొచ్చావు, కలపలేదు, పెట్టి పూజ చేయాలిగా, రోజు ప్రాణప్రతిష్ఠ చేసావుగా. వేరే పూజల్లో ఇప్పటికే మన ఇంట్లో పూజ చేస్తున్నటువంటి విగ్రహాలు ఉంటాయి కాబట్టి వాటికి మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. మరి గణపతిని చేయట్లేదా అంటే గణపతిని అలా చేయడానికి లేదు. మట్టి గణపతిని చేయవలసిందే. అది సాంప్రదాయంలో ప్రాచీన ఋషులు చెప్పినటువంటి సాంప్రదాయం. సాంప్రదాయాన్ని పాటించడం చాలా ముఖ్యము. ఋతుధర్మాన్ని అనుసరించి కూడా జలంలో నిమజ్జనం చేయటం, అలాగే జలే తస్మిన్ నిమజ్జయేత్, జలంలో ఎప్పుడైతే మనం కలిపేస్తామో అది శుద్ధ జలమే ఉండాలి, అప్పుడే అది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. పవిత్ర జలాలయ ఉండాలి, నదీ జలాలయ ఉండాలి, సముద్ర జలాలయ ఉండాలి. కుళ్ళిపోయిన జలం, పాడైపోయినటువంటి నీళ్లు, పనికిరాని నీళ్లు, ఉపయోగించని నీళ్లు, ఆత్మహత్యలు చేసుకునే స్థలాల్లో ఆ జలాలు తీసుకెళ్ళి కలపడం ఇలాంటివి చేయకూడదు. అలాగే అవి కలిపేటప్పుడు వెళ్ళి మత్తు పదార్థాలను సేవించి ఎగురుతూ వెళ్ళి కలపటం ఇవన్నీ చేయకూడదు. ఎంత పవిత్రమైన భావనతో, ఎంత అందంగా, ఎంత గొప్పగా మనం ఆ గణపతిని స్వయంగా మన చేతులతో మనం తయారు చేసుకొని పూజ చేశామో. ఆ రోజున అమ్మవారు చేసింది, పార్వతీ అమ్మవారు తన శరీరంలోంచి బయటకు వస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తిని ప్రసాదించే ఆ నలుగుని, నలుగు పిండితో వినాయకుడిని చేసింది. ఆ సాంప్రదాయాన్ని తీసుకొని ప్రతి తల్లి, అలాగే ఇంట్లో ఉండేటటువంటి ప్రతి భక్తుడు ఆ గణపతిని తయారు చేసుకొని పూజ చేసి ఆ గణపతికి నైవేద్యాలు సమర్పించి ఉద్వాసన చెప్తాడు. ఉద్వాసన చెప్పిన పదార్థం ఏం చేయాలనేది ప్రశ్న. మనం ఇంట్లో గణపతి పూజ చేసుకున్నా, ఏదైనా శుభ కార్యక్రమాల్లో గణపతిని పసుపు గణపతితో పూజ చేసిన ఆ గణపతిని ఏం చేస్తాము, ఉద్వాసం చెప్పిన తర్వాత తులసి కోటలో పెట్టడమో లేదంటే స్త్రీలు ముఖానికి రాసుకొని స్నానం చేయడమో చేస్తారు, లేదా మాంగళ్యానికి రాసుకోవటమో. అంతేగాని దాన్ని వృధాగా పడేరు, తొక్కని స్థలాల్లో వదిలిపెట్టాలి. అలాగే మట్టిని తీసుకొచ్చాం కాబట్టి మట్టిని ఎక్కడో పడేయకుండా జలంలో నిమజ్జనం చేయటం, సముద్రంలో నిమజ్జనం చేయటం, ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడ, అసలు శాస్త్రం అయితే ఎక్కడ తెచ్చావో అక్కడే పెట్టమని, ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే మనమని. ఎందుకని ఈ యొక్క జీవి కూడా ఏ అంతరిక్షం నుంచి, ఏ దివ్యలోకాల నుంచి భూలోకానికి వచ్చాడో, భూలోకం నుంచి అదే అంతరిక్ష దివ్యలోకాలకి మళ్ళీ పైనమే వెళ్ళిపోతాడు. సూర్యుడి నుంచి వచ్చిన వాళ్ళు సూర్యలోకానికి వెళ్తారు, చంద్రుడి నుంచి వచ్చిన వాళ్ళు చంద్రలోకానికి వెళ్తారని మనకి భగవద్గీత చెబుతోంది. ఈ మధ్యలో స్వర్గాలు, సుఖాలు, దుఃఖాలు, నరకాలు ఇవన్నీ ఉంటాయి. అంతిమంగా వెళ్ళేది ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఎక్కడి నుంచి పదార్థం తెచ్చావో అక్కడ నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేయడంలో ఆంతర్యం ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడికి ఆయన పంపించడం. మళ్ళీ ఉద్వాసన, పూజలో ఉద్వాసనలో అదే. మళ్ళీ నిమజ్జనం చేస్తే మళ్ళీ ఆయన తీసుకురావడానికి శక్తి వస్తుంది, ఆ జలాలకు పవిత్రత వస్తుంది, ఆ జలంలో శక్తి పెరుగుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా శుద్ధి అవుతుంది, మంచి జరుగుతుంది. 10 రోజులు 9 రోజులు పూజ చేసి ఎందుకయ్యా చేయటం, ఇంత గొప్పగా పూజ చేసావు కదా, చక్కగా ఉంచుకోవచ్చు కదా అంటే ఆ దేవతకి గణపతికి నైవేద్యాలు పెట్టలేదు. లంబోదరుడు ఆయన, నైవేద్యో గణనాయక నైవేద్య ప్రియో వినాయక అని శాస్త్రం. ఆద్యప్రియో అగ్ని, నమస్కార ప్రియో భాను ఇలా చెప్పారు. అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, అర్చన ప్రియో దేవి. ఇక్కడ నైవేద్య ప్రియుడు గణనాయకుడు. కనుక ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలతో ఆ స్వామిని అర్చించి మళ్ళీ ప్రకృతిలో మమేకం చేయటమే ఈ నిమజ్జనం యొక్క సారాంశం.